మిచాంగ్ తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాపై తీవ్రంగా ఉంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. సముద్రం అలలు 10 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే సముద్రం 40 అడుగుల ముందుకు చొచ్చుకు వచ్చింది. రానున్న 2 రోజులు భారీ వర్షాలు పడనున్నాయన్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫానుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో ప్రకాశం జిల్లా కూడా ఉండటంతో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా పునరావాస కాలనీలకు తరలించి వారికి అవసరమైన సహాయక చర్యలు చేసేందుకు అధికారులు మొత్తం కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది. అయితే ఈ వాయుగుండం తీరం దాటేటువంటి సమయంలో భారీగా అలలు ఎగిసిపడమే కాకుండా ఉవ్వెత్తున ఈదురుగాలులు కూడా సుమారు 60-70 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ కొత్తపట్నం సముద్రం తీరం వద్ద ఉన్నాయి. ఇక్కడ కానీ గమనించినట్లయితే సుమారు 40 అడుగుల లోతు వరకు కూడా మామూలు సమయాల్లో సముద్రం ఉంటుంది. అప్పుడు పడవలన్నీ కూడా సముద్రం ఒడ్డున ఉండేవి. కానీ ఈరోజు గమనించినట్లయితే సుమారు 40 అడుగులు మేర సముద్రం ముందుకు రావడంతో పడవలన్నీ కూడా రోడ్ల మీదకు వచ్చి రోడ్లపైకి చేర్చిన పరిస్థితి ఉంది. అయితే భారీగా అలలు ఎగిసిపడటం, సముద్రం ముందుకు జరగటం, లోపల కట్ట కూడా కొసుకుపోయినటువంటి పరిస్థితులు ఉండటంతో వాటిని పడవలను కూడా నష్టం ఉండకుండా ఉండేందుకు ముందుగానే రోడ్లపైకి తరలించారు. అంతేకాకుండా ఈ గత 4 రోజుల నుంచి కూడా చేపల వేటకు ఎవరు కూడా వెళ్ళవద్దని ముందస్తుగా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పడవలన్నీ కూడా ఒడ్డునే ఉన్న పరిస్థితి. వాటిని సెక్యూరిటీ చేసి ఒడ్డుకు తరలించి మొత్తాన్ని కూడా రోడ్డుపైకి దూరంగా తీసుకొచ్చి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అలలుగానే గమనించినట్లయితే సుమారు 10 మీటర్ల పైన అలలు ఎగిసిపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ అలలు ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పటికీ కూడా తీర ప్రాంతానికి చెందినటువంటి కొందరు మత్స్యకారులు మాత్రం సముద్రంలో ఏదో వెతుకులాట ప్రారంభిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సముద్రంలో కొట్టుకుపోయినటువంటి వస్తువులన్నీ కూడా ఇటువంటి తుఫాను సమయాలలో, ఈ భారీ అలల సమయాల్లో ఒడ్డు కొట్టుకు వస్తాయని వాటి కోసం వారు ఎదుగుతూ ఉన్నట్లుగా కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం తీర ప్రాంతంలో కానీ గమనించినట్లయితే సుమారు 70 కిలోమీటర్ల పైగా వేగంగా మనుషులు నిలబడటానికి కూడా ఇబ్బంది పడే విధంగా గాలులు వీస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మరికొంతసేపట్లో దీని తీవ్రత ఉధృతమయ్యే అవకాశం ఉందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అలల తాకిడి, ఈ వర్షము నాన్ స్టాప్గా గత 2 రోజులుగా ఈ వర్షం పడుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారిని మొత్తాన్ని కూడా ఇప్పుడే పునరావాస కాలనీలకు తరలించినప్పటికీ కూడా వారికి అవసరమైనటువంటి అన్ని రకాల వసతులను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అటు వైద్య అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ మరియు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరికీ కూడా రక్షణ చర్యలు చేయడమే కాకుండా వారికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాకి ప్రత్యేక అధికారిగా ప్రద్యుమ్నాగాన్ని నియమించి ఉండటం మరియు ఇప్పటికే ఈ తుఫాను అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కూడా ₹1 కోటి డబ్బులు శాంక్షన్ చేసి ఉండటంతో వాటిని ఈ పునరావాస కాలనీలకు వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సుమారు ఈ 52 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఈ పునరావాస కాలనీలకు తరలించి మొత్తం 47 ఈ పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ తెలియజేశారు. ఈ శిబిరాలకు ఈ తహసీల్దార్ స్థాయి అధికారులని, ఏ తహసీల్దార్ని ఆ తహసీల్ స్థాయి అధికారిని ఈ 5 మండలాల్లో కూడా నియమించి ఒక్కొక్క తహసీల్దార్కి ₹18 లక్షల కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, వాటి ద్వారా వారి యొక్క అవసరాలను తీరుస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ 15 ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి 15 లోతట్టు కాలనీలు కూడా జలమయం కావడంతో వారిని కూడా పునరావాస కాలనీలకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షం నాన్ స్టాప్గా 2 రోజుల నుంచి పడుతూ ఉండటంతో ఈ కొత్తపట్నం ప్రాంతంలో ఉండేటువంటి ఉప్పు కొటారులు, అదేవిధంగా వేసినటువంటి పంటలు కూడా పూర్తిగా నీట మునిగి మొత్తం కూడా నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షం తెరిపించిన తర్వాత కానీ ఆ పంట పనికొస్తుందా లేదా అనేటువంటి విషయం అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే పొగాకు, శనగ వంటి పైర్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మిరప, వరి లాంటివి పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ తుఫాను తీవ్ర నష్టాన్ని అయితే జిల్లాకు మిగిల్చిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నష్ట నివారణ చర్యలను కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు వాటిని రికార్డ్ చేసి వాటినన్నింటినీ కూడా ఉన్నత స్థాయి అధికారులకు పంపి వారికి ఎంతో కొంత నష్ట నివారణ ప్రభుత్వం నుంచి అందే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంతాలు, పూరి గుడిసెలు మరియు మట్టి మిద్దెలు, పాతకాలం మిద్దెల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే పునరావాస కాలనీలకు తరలించి వారికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు సోమ మంగళవారాలే కాకుండా బుధవారం కూడా దీని ప్రభావం ఉండనుంది అనేటువంటి నేపథ్యంలో సెలవులను కూడా మరొక రోజు పాఠశాలలకు, కళాశాలలకు పొడిగించారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి డిగ్రీ 2వ సంవత్సర పరీక్షలను కూడా వాయిదా వేసి వాటిని తిరిగి తుఫాను తగ్గిన తర్వాత 9-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పటికీ కొంతవరకు ఈ తీర ప్రాంత వాసులకి రాకపోకలకి అంతరాయాలు ఏర్పడి విద్యుత్ అంతరాయాలు అయితే పూర్తిగా నెలకొని ఉన్నాయి. భారీగా ఈ గాలులు వీయడంతో కరెంటు స్తంభాలు, తీగలు ఎక్కడికక్కడ తెగడం, చెట్లు పడిపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తుని పూర్తిగా ఆపడం జరిగింది. అయితే విద్యుత్ అంతరాయంతో స్థానికులు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు విద్యుత్ అధికారులు, మరోవైపు ఆర్ఎన్బి అధికారులు, మరి అదేవిధంగా పోలీసులు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఎక్కడికక్కడ జరిగినటువంటి నష్టాలను తిరిగి పునరుద్ధరించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా కానీ గమనించినట్లయితే ఈ కొత్తపట్నం సముద్ర తీరంలో కొంతమంది వ్యక్తులు మొత్తం కూడా సముద్రం ఒడ్డున దేనికోసం వెతుకుతున్నట్లు మనం గమనించవచ్చు. సుమారు వందల సంఖ్యలో ఈ సముద్రం ఒడ్డున నిలబడి సముద్రం నుంచి ఏయో వస్తువులు కొట్టుకు వస్తాయంటూ వాటి కోసం వెతుకులాట ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే విధంగా భారీ అలలు వచ్చినప్పుడు తుఫాను సమయాలలో ఈ సముద్రంలో కొట్టుకుపోయినటువంటి వెండి, బంగారపు వస్తువులతో పాటుగా ఈ కాయిన్స్ మరియు విలువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకు వచ్చాయని, ఈరోజు కూడా అలా దొరుకుతాయని వారందరూ కూడా సముద్రంలో వెతుకుతున్నట్లు మనం గమనించవచ్చు. అయితే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దాన్ని వీలైనంత వరకు నష్ట నివారణ చేసేందుకు అధికారులు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తపట్నం సముద్రం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత న్యూస్, ఒంగోలు.